హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఉగ్గాని ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పు జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇలా పౌడర్ అయిన తర్వాత ఒక బాక్స్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరిని తీసుకొని కట్ చేసి ముక్కలుగా జార్లో వేసుకొని దీనికి కొంచెం సాల్ట్ ఇంకా పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకుందాం. మరీ ఫైన్గా పేస్ట్ చేసుకొని అక్కర్లేదు. ఇప్పుడు ఇలా ఒక 3 బిగ్ ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని మురుమురాలని ఇలా నానపెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా నానపెట్టేటప్పుడు వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే అవన్నీ బాగా నానిపోయి మెత్తగా అయిపోతాయి. ఇలా మనం స్వీజ్ చేసి పెట్టుకున్న మురుమురాల్లో మనం పౌడర్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని తీసి పక్కన పెట్టుకొని అది మనం ఆనియన్ బీన్స్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బొరుగుల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాత దింపేసుకుంటే వేడి వేడి ఉగ్గాని రెడీ అవుతుంది. దీనికి నైస్ కాంబినేషన్ మిర్చి బజ్జీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.